హాయ్ హలో, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్నారు సాటర్డే సండే టూ డేస్ ఏం జరిగింది అనేది ఇప్పుడు చూడబోతున్నారనమాట. సో సాటర్డే ఈవినింగ్ ఎగ్జాక్ట్ టైం అయితే ఐడియా లేదు, 4:30, 5:30 ఆ మధ్యలోనే అనుకుంటున్నాను. ఎందుకంటే బయట ఎండ కొంచెం బాగా గంభీరంగా ఉంది కదా, అంత లైట్ ఫాల్ కాలేదు కాబట్టి 4:30, 5:30 ఆ మధ్యలో అయితే అనుకుంటున్నాను. సో వెళ్తూ ఉన్నాము కంబంకి, నేను మా హస్బెండ్, మా గ్రీషు, ఈసారి మాతో పాటు వస్తున్నాడు మా తమ్ముడు. సో ఫంక్షన్ కంబంలో వచ్చేసేసి ఒక చిన్న ఫంక్షన్ పూజ ఉంది అన్నమాట. సో అందుకు సాటర్డే ఈవినింగ్ అయితే వెళ్తూ ఉన్నాం. ఇంకా మనం నంద్యాలకి వెళ్ళేటప్పుడు గుర్తుకు వచ్చేది నందివారి డైరీ. సో అక్కడైతే బుజ్జి బుజ్జి ఆకలేసింది అన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ ఏదో లైట్గా తిన్నాము. సో కొన్ని స్నాక్స్ అలా తీసుకొని అయితే వచ్చి హ్యాపీగా కారులో అయితే తినేసేసాము. అక్కడ వెళ్ళే నంద్యాల వెళ్ళేటప్పుడు అక్కడ ఒక 5 మినిట్స్ అలా ఆగి వెళ్ళాల్సిందే అన్నమాట, ఏదో ఒకటైతే అలా తీసుకోవాల్సిందే. సో ఈలోగా మనము కంబం అక్క వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. సో అక్క వాళ్ళ ఇంట్లో అమ్మ ఉంది, లగేజీ అన్నీ అక్కడ పెట్టేసేసి అమ్మ వచ్చేసి ఒక 2 డేస్ ముందే వెళ్ళింది, ఒక 3-4 డేస్ ముందే వెళ్ళింది. సో ఇప్పుడు వెళ్తున్నాము మేము అక్క వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి అన్నమాట. సో పూజ కార్యక్రమం అందరూ కూడా అక్కడే ఉన్నారు, అందరినీ పలకరించాలి. ప్రసాదం అన్నకి షిర్డి సాయిబాబాది ఇవ్వబడనమ్మా అట్లా. అందుకేమ్మా భక్తులకి తెచ్చా, తిరుపతిలో అటు తెచ్చినా కాదమ్మా. ఆ డబ్బులు క్యాష్ పెట్టడం తప్పేది, అది ఇక్కడ అందరు పంచాలంటనా, పంచాలంటే ఇప్పుడు అందరికి అవి ఇవ్వాలంటే అందరికి దూత్ పెడ మెత్తగా రేపటికి. పెద్ద కదా దూత్ పెడి ఇప్పుడే ఇచ్చేది అయిపోయింది. ఓ ఏం చేసినారు చిన్న బాక్స్ ఇచ్చిండు, చిన్న మరదలని చూడు పెద్దది ఇచ్చిండు, పెద్ద బాక్స్. ఇది అన్యాయం బావగా. ఇక్కడ పలకరించుకున్నాము అని అనాలా, ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకున్నామని అనాలో ఇంకా మీరే చెప్పాలి మరి. సో చాలా అంటే చాలా డేస్ తర్వాత కలిసాము బావ వాళ్ళ సైడ్ రిలేటివ్స్. రీసెంట్గా అక్క వాళ్ళ పూజ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు రాలేదు. సో చాలా డేస్ తర్వాత కలిసాం కాబట్టి అలా మా ముచ్చట్లయితే జరిగాయి. సో సాటర్డే కదా, నైట్ వచ్చేసేసి ఉగ్గాని బజ్జి టిఫిన్ అయితే చేయించారు తినేసాం అక్క వాళ్ళ తోడికోడలు. సో బయట కూర్చొని ఉండింది. ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి పక్కల ఒక ఖాళీ ప్లేస్ అయితే ఉండింటే, సో ఆ ప్లేస్ని అయితే కబ్జా చేసేసి మనం అక్కడ చేస్తున్నాం వంటలు. మరుసటి రోజు పూజా కార్యక్రమం కోసం వంటలు. ఇక్కడ మా గగనగాడు తిన్నారా లేదా అని అడుగుతున్నాను. ఇక్కడ మీ ఇద్దరి చేతులు హాయ్ అని ఒప్పుతూ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు నా బుజ్జి 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 సబ్స్క్రైబర్స్ అంట. నన్ను చూడంగానే హాయ్ చంద్రగిరి గ్రీష్మ శ్రీ బ్లాగ్స్ అని నన్ను పలకరించారనమాట. అక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ వచ్చేసి. నేను ఆ మూమెంట్ని అక్కడ ఎంజాయ్ చేస్తుండేసరికి ఇక్కడ చూసారా బేరు గ్రీషు ఓ చిన్న ఫైటింగే చేశారన్నమాట ఇక్కడైతే. సో అక్కడ పిల్లలతోటి అలా ముచ్చట్లు అయితే తిన్నారా లేదారా ఇంతకు ఆటలు ఆడుకుంటున్నారు అంటే తిన్నారంట. అందరు కూడా ఉగ్గాన్ని తినేశారు అంట. ఇది అక్క వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు. సో పూజకు సంబంధించి మరుసటి రోజు కూరగాయలు సరుకులు ఇలా అన్నీ కూడా తెచ్చి అయితే పెట్టేసేసారనమాట. ఫుల్ ఒక రూమ్ అంతా అలా నిండిపోయిందనమాట రూమ్ అంతా కూడా లగేజీలతోటి.
ఇంతకు ఏంటి పూజ అన్నది చెప్పలేదు కదా. అమ్మవారికి మన నాగులు వచ్చేసేసి ఇద్దరు అమ్మవార్లకు పూజా కార్యక్రమం అయితే చేస్తున్నది ఏంటి అన్నది మీకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. సో వీళ్ళైతే ఉన్నది హైదరాబాదులో, ఇక్కడ అమ్మవారికి మొక్కుబడి ఉన్నందుకు అదే పనిగా ఇక్కడికైతే వచ్చి ఆ మొక్కుబడిని తీర్చుకోవాలా అనేసి అని అనుకున్నారు. ఇదంతా కూడా అక్క వల్ల ఇల్లు అన్నమాట. సో బావి అది అన్నీ కూడా అలాగే గుర్తుగా ఉండాలా అన్నట్టుగా అనేసి అని దాన్ని ఏమీ మోడిఫై చేయకుండా అలాగే అయితే పెట్టేసేసేసారనమాట మన పిల్లలకి. మళ్ళీ మన మనవరు అట్లా వాళ్ళకు కూడా చూడండి, అంత ఓల్డ్ ఇల్లు అంటే ఇప్పుడు మళ్ళీ మనం చూపించలేము కదా. సో ఇక్కడ అయితే ఇంకా పూజకు ఏమి ఏంటి అని గ్రీషు మోని అయితే ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. సో అక్కడ టిఫిన్ చేసేసాము, అందరినీ పలకరించాము, మళ్ళీ పడుకోవడానికి అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. మా గగన గారు తీశాడనమాట ఈ వీడియోను. అందరం ఒకే చోట పడుకున్నామంటే మరుసటి రోజు మార్నింగ్ లేచి రెడీ కావడానికి టైం పడుతుంది కదా. సో అందుకు ఒక రెండు విడుదలలాగా ఉంటాయి కదా, ఖాళీ హౌసెస్ ఉంటే అవి కూడా తీసుకున్నారు. జనాలు 45-50 మెంబర్స్ దాకా ఉన్నాము. సో అందరు కూడా అక్కడక్కడ పడుకొని మార్నింగ్ అందరు కూడా ఫ్రెష్గా రెడీ అవుతారు, అర్లీగా రెడీ అవుతారు అన్న కాన్సెప్ట్. సో మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా నైట్ అయితే హ్యాపీగా పడుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు మరుసటి రోజు మార్నింగ్ అన్నమాట. సో ఇక్కడ అమ్మవారికి వచ్చేసేసి ఒక అమ్మవారికి వెండి కిరీటము, ఒక అమ్మవారికి ముక్కు పుడక ఇస్తున్నారు. సో కిరీటం అప్పుడే వచ్చిందని అక్క నాకైతే చూపిస్తూ ఉంది. అక్క అయితే రెడీ అయిపోయింది. కొంతసేపటికి మేము కూడా టీ కాఫీ తాగి రెడీ అయితే అయిపోయాము. టిఫిన్ అయితే తినేస్తూ ఉన్నాము. టిఫిన్ వచ్చేసి బయట తింటూ ఉన్నాము. పక్కనే అక్క వాళ్ళ ఇంటి దగ్గర దోశలు ఉన్నాయి. ఇంటి దగ్గర పొంగలి చేయించారు కానీ కొంచెం దూరం అన్నమాట అక్కడికి వెళ్ళి రానికి. అక్కడ ఆల్రెడీ పూజ అది అయితే స్టార్ట్ అయిపోయింది, అందుకోసమని ఇంక ఇంటి పక్కలే కటకటక తినేసేసి దట్ దోశ లవర్స్ దోశ అది తినేసేసేసి ఇంకా పూజ కార్యక్రమం దగ్గరికి అయితే వెళ్ళాం. పూజకు స్టార్ట్ అయింది, బ్యాండ్ కొడుతూ ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే మన నాగులు వాళ్ళు వచ్చేసేసి, నాగులు అంటే మా బావ వాళ్ళ సిస్టర్ అనమాట, వాళ్ళు వచ్చేసేసి హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ పూజా కార్యక్రమం కదని ఒక ఇల్లు ఒక 3-4 డేస్కి ఒక రెంట్కు తీసుకొని అది ప్రజెంట్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ పూజ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అన్నట్లుగా అనేసని ఈ నైవేద్యం అది ఉంటుంది కదా, అక్కడ ఆ ఇంట్లోనే వంట అది చేసుకున్నారు. ఒక సైడ్ వచ్చేసేసి దేవుని పూజ సంబంధించి అంతా కూడా ఇలా అరేంజ్ అయితే చేసి పెట్టేసేసుకొని పూజా కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు. పొంగలి అయితే పెట్టేసుకున్నారు, పానకము, వడపప్పు, తర్వాత ఒడి బియ్యము, ఇలా అమ్మవారికి సంబంధించినవి చాలా అంటే ఉంటాయి. ధూపం వేసుకుంటూ వెళ్ళాలా, తర్వాత టెంకాయలు రోడ్డెంబడి కొడుతూ ఉండాలి, కర్పూరము వెలిగించుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇలా అందరం లేడీస్ అందరము కూడా నిమ్మకాయలు కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్, నిమ్మకాయలు కూడా. సో అక్కడ అన్ని కూడా అందరు లేడీస్ అయితే ఉన్నారు కదా, అందరూ ఒక్కొక్కటి అయితే పట్టేసేసుకున్నారు. అక్కడ అతను చెప్తూ ఉన్నాడు అన్నమాట, ఒక్కొక్కరు ఒకటి పట్టుకున్నామో మధ్యలో ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు. సో ప్రస్తుతానికైతే హారతిది మా అక్క పట్టింది, అక్కకు మళ్ళీ ఏదో వర్క్ ఉండడం వల్ల ఆ హారతిది అయితే నాకు ఇచ్చేసేసింది అనమాట. మొత్తం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినాక టెంపుల్ వరకు అయితే హారతి వెలుగుతూనే ఉండాలి. సో ఇల్లు అది తీసుకున్నారని చెప్పాను కదా, అక్క వాళ్ళ ఇంటికి కొంచెం ఒక 3-4 ఇళ్ళకు అవతల సైడ్ ఇది అప్ స్టైల్ అయితే దొరికింది. సో పైనుంచి అయితే అమ్మవారికి చేసినటువంటి నైవేద్యంను ఒక బోనంలాగా అయితే పెట్టేసుకుని ఇలా అయితే వస్తున్నారు. మనము అనుకుంటాం మనకే దిష్టి తగులుతుంది అనేసరి, కానీ అమ్మవారికి కూడా దిష్టి తగులుతుంది అంటండి. అందుకు అంటే మనం దారి ఎంట వెళ్తూ ఉన్నాం కదా. సో ఒకరు వచ్చేసేసి పసుపు నీళ్లు చల్లుతూ ఉన్నారు, ఒక బకెట్లో పసుపు నీళ్లు చల్లి మామిడాకుతో చల్లుతున్నారు. సో నిమ్మకాయ అటు ఇటు మంత్రించి అటు ఇటు వేసేస్తూ అక్కడక్కడ టెంకాయలు కొడుతూ హారతి ఇస్తూ దారి ఎంట ఒక ఊరేగింపుగా అయితే మనము వెళ్తాం. మనం ఇది ధూపం కూడా వేసుకుంటూ అన్నమాట. రోడ్డు అంతా మనం ఇంట్లోనే నిష్ట నియమాలని అనుకుంటాం, రోడ్డెంబడి కదా. సో ఇలా అమ్మవారికి అయితే అన్నీ ఒకటి అయినాక ఒకటి ఇలా చేసుకుంటూ దారి ఎంట అయితే వెళ్తూ ఉన్నాము. ఎక్కడ కూడా మనకు అమ్మవారికి ఏ ఇబ్బంది కలగకూడదు అన్నట్టుగానే సరే ముందుగా వాటర్ కూడా వేసుకుంటూ వెళ్తారనమాట. వాటర్ ప్రతి ఒక్క చోట వేసుకుంటూ వెళ్ళనికే కుదరదు కదని మా వాళ్ళు అయితే వాటర్ ట్యాంక్ అయితే పెట్టేసేసారు. సో ఫస్ట్ అయితే ఇలా అతను పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయితే చేశాము.
ఇక్కడ వచ్చేసేసి మన నాగులు ఒకటి అమ్మవారిది బోనం అది ఎత్తుకుపోయింది కదా నాగులు కూతురు. ఆ తర్వాత మా చింటూ అలా మిస్సెస్ ఝాన్సీ తను కూడా తీసుకుందామట. నిన్న నైట్ మా అత్త వాళ్ళు ఇల్లు అని చెప్పాను కదా తను అక్కడ అమ్మవారికి నైవేద్యము అది అయితే అక్కడ రెడీ చేసుకొని తను అక్కడ ఆ ఇంట్లో నుంచి వస్తుంది. మేము అందరం కూడా బ్యాండ్ తోటి ఇక్కడికి వచ్చి తన్ని కూడా పిలుచుకొని వెళ్తూ ఉన్నాము. సో ఆ బ్యాండ్ అది చూడంగానే కొంచెం ఎమోషన్ అయితే అవుతారు. సో పొగ అది వేసి బొట్టు పెట్టి ఇలా హారతి అయితే ఇస్తూ ఉన్నారు చెప్పాను కదా. దారి వెంట కూడా అమ్మవారికి కూడా దిష్టి అనేది తగ్గుతుంది కాబట్టి సో ఇలా నిమ్మకాయలు దిగ తీసేస్తూ మన ధూపంని వేస్తూ హారతిని ఇస్తూ టెంకాయల్ని కొడుతూ మనమైతే అలా అయితే ముందుకు వెళ్తున్నాం. నేనైతే హారతిది నా చేతికి ఇచ్చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మొత్తం అమ్మవారి టెంపుల్కి వెళ్ళే వరకు అయితే నేను ఈ హారతిని ఇలాగే పట్టుకొని అయితే వెళ్ళానన్నమాట. ఫస్ట్ వచ్చేసేసి మనం ఇక్కడ 8:30 అంతా కూడా స్టార్ట్ అయితే అయ్యాము. ఒక్కటే కాదు ఒక్క అమ్మవారికే కాదు బోనం తీసుకొని పోవడం మనము ఇద్దరు అమ్మవార్లకు ఉంది. ఫస్ట్ అయితే మనము వెళ్తున్నాము సత్యమ్మ తల్లికి. సో ఈ అమ్మవారికి వచ్చేసేసి ముక్కు పుడక ఇస్తూ ఉన్నారు మా నాగులు వాళ్ళు ముక్కు పుడకను ఇస్తున్నారనమాట. సో అందుకు ఇక్కడ ముందు సత్యమ్మ తల్లికి ఆ మొక్కుబడిని తీసుకొని అయితే మనము వెళ్తూ ఉన్నాము. దారి వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము చెప్పాను కదా హారతి అది ఇస్తూ అని. సో హారతి అది ఇవ్వగానే ఇలా నేను పట్టేసుకున్నాను. మొత్తం కర్పూరం అంతా కూడా ఒక్కసారిగా వెలుగుతున్న దాంట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి మొత్తం ప్లేట్ అంతా కర్పూరం వెలుగుతుంది కదా అందుకోసం అనేసి నేను అంతా కూడా కుంకుమతోటి జస్ట్ అలా కవర్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. కాళ్లకు చెప్పులు అవి ఏమీ వేసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎండ అయితే 8:39 ఫుల్గా అయితే స్టార్ట్ కూడా అయిపోయింది. భయంకరంగా ఉంది కాళ్ళు అయితే అక్కడక్కడ కాలుతున్నాయి. వాటర్ అయితే ఎక్కువ వేసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ మా లక్ష్మక్క బావ కూడా వచ్చారు. సో అక్కడే టెంపుల్ దగ్గరే దిగేసేయండి అని చెప్పంగానే సో టెంపుల్ దగ్గరనే దిగారంట. అంటే మనం ఊర్లో ఉంటాము టెంపుల్ దగ్గర బస్సు అక్కడే ఆగుతుంది అనమాట. సో ఎందుకు రావడం మేము కూడా వచ్చేస్తున్నాం కదా అన్న ఆలోచనతో అయితే అక్కడే దిగమని చెప్పాము. ఇబ్బంది కూడా ఉండదు కదా వాళ్ళకు అన్నట్టు అనేసి. సో మనమైతే చిన్నగా నడుచుకుంటూ నడుచుకుంటూ అయితే సత్యమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంటికి కొంచెం డిస్టెన్సే ఉంటుందండి. ఒక మామూలుగా వచ్చేసాము అంటే కనుక ఒక 25 అయితే పడుతుంది. ఇలా మనము ఇప్పుడు నిదానంగా నడుచుకుంటూ పూజ చేసుకుంటూ రావాలి కాబట్టి మనకు ఒక గంట అయితే టైం అయితే పట్టింది. అక్కడికి ఇంకొక అమ్మవారు కూడా వెళ్ళాలి ఫాస్ట్ అనుకుంటుండేసరికి మనకు ఇంత టైం ఈ టైం అయితే పట్టింది అని చెప్పొచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. మెయిన్ వాకిలి అన్నమాట అది అక్కడ అయితే ఆపేసేసారు. ఆపంగానే అక్కడ ఏం చేస్తారు ఇక్కడ మనం మెయిన్ వాకిలి దగ్గర కూడా మళ్ళీ బిందె నిండా నీళ్లు ఉంటాయి కదా. సో అలా వారులాగా పోసి మళ్ళీ అక్కడ హారతిని అది అయితే ఇచ్చి మళ్ళీ లోపలికి అయితే రావాలి అన్నమాట. సో అందుకోసమని మనము ఇక్కడ ఆపేశారు ఆగి ఉన్నాము. సో బిందెలతోటి అయితే నీళ్లు అది తీసుకొని వచ్చి అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా మా వాళ్ళు దారి ఎంట కూడా ఇక్కడ డ్యాన్స్ అది ఏమీ వేయకుండా అయితే వచ్చారు కదా. సో ఇంకా టెంపుల్లోకి రాగానే ఇక్కడ స్టార్ట్ చేశారు. We'll be right back.
త్వర త్వరగా రావాలి కదా, టైం వేస్ట్ చేయకూడదు అని ఒక చిన్న ఆలోచనతోటి అన్నమాట. సో టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే 3 చుట్లు అయితే బ్యాండ్తోటి తిరిగేసి రావాలి. మా కిరణయ్య అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కారు అయితే తీసుకొని వచ్చి ఉన్నాడు. సో సత్యమ్మ తల్లి అంటే చాలా నమ్మకము. సో అందుకు పూజ అది అయితే కారుకు ఇక్కడ చేపిస్తూ ఉన్నాడు. సో వాడైతే కొంచెం ముందుగానే వచ్చేసేసాడు. పూజ అది చేయించుకోవచ్చు కదా అన్న చిన్న ఆలోచనతో అయితే వాడు టెంపుల్ దగ్గరికి వచ్చి వాడు పూజ అది చేయించుకుంటున్నాడు. ఇంకా మేము అందరం కూడా టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. 3 రౌండ్లు అయితే తిరుగుతూ ఉన్నాము. సో పూజ అది అయిన తర్వాత వాళ్ళ తమ్ముడికి అయితే కారు ఇచ్చాడు. నువ్వు డ్రైవ్ చేయరా అనేసి అని చెప్పాడనమాట. జస్ట్ అలా కొంచెం ముందుకు వెళ్ళి ఇలా రావాలి కదా. సో వాళ్ళ తమ్ముడు అయితే చేస్తూ ఉన్నాడు. సో 3 చుట్లు అయితే అలా చిన్నగా మనం ఇందాక డ్యాన్సెస్ వేస్తూ అయితే 3 చుట్లు తిరిగేసి అయితే మళ్ళీ మెయిన్ వాకిల్ దగ్గరికి అయితే వచ్చేసేసాము. ఇక్కడ కూడా టెంకాయ అది కొట్టి గుమ్మడికాయ ఉంటుంది కదా, సో అది తీసేసి హారతిని అయితే ఇచ్చి లోపలికి అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడైతే 3 బోనాలను అయితే ఎత్తుకున్నారన్నమాట. సో అమ్మవారికి నైవేద్యము అది అయితే ఇచ్చారు. అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్, సత్యమ్మ తల్లి అంటారన్నమాట. ఈమెను వచ్చేసేసి కంబం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఒకవేళ కంబం గిద్దలూరు అటు సైడ్ ఏదైనా వెళ్ళినప్పుడు అయితే రోడ్ మీదనే ఉంటుంది అనమాట. ఒకసారి అయితే టెంపుల్కి అయితే వెళ్ళండి, విజిట్ అయితే చేయండి. చాలా అంటే చాలా మా ఇంట్లో అందరికీ కూడా ఒక నమ్మకము అన్నమాట అమ్మవారు అంటే. సో ఇంకా అన్నీ మనం లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చిన నైవేద్యాలు ఉంటాయి కదా, అన్నీ కూడా అక్కడైతే పెట్టేసేసి హారతి అదైతే ఇప్పించేసుకొని పూజా కార్యక్రమం అయితే చేసేసుకొని బయటికి అయితే వచ్చేసామన్నమాట. సో మినిమం ఒక 40 మినిట్స్ అయితే పట్టింది టెంపుల్ లోపల. ఇంకా పూజ అయిపోయింది కదా, సో బోనం అది ఇచ్చేసేసాం. ప్రసాదం అది అంతా కూడా వాళ్ళు అక్కడ పంచుతూ ఉన్నారు. ఈలోగా మనకేమి తోచదు కదా, సో ఏదో ఒకటి టైంపాస్ కావాలి కాబట్టి ఇంకా మేము దిగుతున్నాము. ఫొటోస్ మా కిరణయ్య అప్పుడే పూజ చేయించాడు కారు అని చెప్పాడు. సో దాన్ని అయితే బాగుంది కదరా, సూపర్గా అయితే ఉంది అన్నట్టుగానే నేను గ్రీష్ అయితే స్టార్ట్ చేశాము. ఇంకా అక్క కూడా చాలాసేపటి అయితే మనకు దొరకనే లేదు. ఇప్పుడు దొరికింది, దొరికినా కూడా కాలు అసలు ఒక చోట కూడా నిలబడటం లేదు. చూడండి అటు ఇటు తిరుగుతుంది అక్కడ ఇక్కడ అని తొందర అయితే చేస్తూనే ఉండింది అనమాట. సో ఈలోగా ఇంకా మేమందరం ఒక పిక్ దిగుతాము అన్నట్టుగా అనేసి అని ఇంకా చాలా రోజుల తర్వాత ఇద్దరు అక్క చెల్లెళ్ళము అన్న తమ్ముళ్ళము కలిసాము. దట్టు అమ్మ కూడా ఉంది కదా, సో అందుకోసమని మమ్మల్ని అందరినీ కూడా ఒక ఫోటో అయితే దిగ వీడియో అయితే తీయమని ఫోటో తీయమని చెప్పాము. మా హస్బెండ్ వచ్చేసేసి వీడియో కూడా కవర్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ అయితేను. సో వాడి బాధ ఏంటి అంటే కారు కూడా కనిపించాలి కదా అనేసి అని మా అమ్మ మా పెద్ద తమ్ముడు ఇద్దరు కూడాను అనేసి అని తనకి అడ్డం నిలబడకుండా మా ఆయన ఎందుకు అట్లా నిలబడినారు, దూరం దూరంగా దగ్గరికి రండి అని చెప్తూ ఉన్నాడు. సో తను కూడా దిగాలి కాబట్టి గ్రీష్ గారు అయితే ఇలా సెల్ఫీ అయితే తీసి దిగింది అనమాట. చాలా అంటే చాలా డేస్ తర్వాత అందరం కూడా ఇలా ఫోటో అయితే దిగడం జరిగింది. తర్వాత గగన ఎంతసేపటికి రా అని అంటే ఎంత మంచిగా రెడీ అయ్యింది రమ్మంటుంటే అస్సలకి రానే రాకుంటుంది. అప్పటికి ఏదో వాళ్ళ డాడీ అరిచాడంట, అలిగింది అంట, చూడండి అక్కడ ఎలా వెళ్ళిపోతూ ఉందో. సో ఒక్క మొక్కుబడి అయితే ఇలా తీర్చేసేసేసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక అమ్మవారికి సేమ్ ఇలాగే నైవేద్యం అది తీసుకొని అయితే వెళ్ళాలి. ఇంకొక అమ్మవారు ఎవరు ఏంటి ఎలా వెళ్ళాం అన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాను, చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది అన్నమాట. నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. మీ కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.